फ्रेंड्स उल्लिकाडल कर्री नी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। इदी चपाती लोकैना मंची टेस्ट गा उंटुंदी। अलागे मिक्सी जार लो वेयिंचुकुन्न जीलकर्र, वेयिंचुकुन्न धनियालु, वेयिंचुकुन्न शनगपप्पुनु वेसुकोंडी। ओकसारी बागा ग्रैंड चेसुकोंडी फैन पौडर गागा। अलागे दानिलोकी वेल्लुल्लि रेम्मलु, ఒక అల్లం ముక్క, పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లోకి। కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి। ఇది కూడా బాగా గ్రైండ్ చేసుకోండి ఇది పేస్ట్ లాగా। పక్కన పెట్టేసుకోండి। పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి। పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు ఇవి ఒకసారి బాగా కలుపుకోండి। అలాగే ఆనియన్ ను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి। ఇక్కడ ఉల్లికాడలను చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇవి ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ అనేది మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి। దీనిలోకి టమాటోను మగ్గిన తర్వాత టమాటోను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను। గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను దీనిలోకి। కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి। మరలా దీనిలో కారం పొడి, గరం మసాలా పొడి, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి। తగినంత సాల్ట్ కూడా వేసుకోండి। కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి। మరలా ఇది ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి బాగా కలుపుకోండి। ఇక్కడ చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను దానిలోకే। ఇది రైస్ లో కూడా చాలా బాగుంటుందండి। కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను, బెల్లం కూడా। మరలా ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ అనేది మూత పెట్టేసేయండి, తొందరగా ఉడికిపోతుంది। రైస్ లోకి, రోటీ లోకి, చపాతీ లోకి, దీనిలోకైనా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి। స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనేది ఇది। ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సింపుల్ గా అయిపోతుందండి ఇది। రైస్ లో కూడా సరిపోతుంది। నేను ఇక్కడ చపాతీతో సర్వ్ చేస్తున్నాను। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।